ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్ళకు వచ్చేసి సికింద్రాబాద్లో పోస్టింగ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అన్ అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ వచ్చేసి ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మీద వచ్చేసి 10% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు 1 మంత్ తీసుకున్నా, 3 మంత్స్ తీసుకున్నా, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ తీసుకున్నా మనకు 10% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మెగా ఆఫర్ కింద 12 నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి 3 నెలల కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మెగా బంపర్ ఆఫర్ కింద 24 నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి 4 నెలల కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి లక్ష్యం కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈ లక్ష్యం వచ్చేసి 23rd September నుంచి స్టార్ట్ అవుతుంది. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్తగా క్లాసెస్ తీసుకునే వాళ్ళు లక్ష్యం కోర్స్ తీసుకోవచ్చు. అలానే డైలీ స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి, మోక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 10 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు అన్ని అకాడమీలో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కూడా యూజ్ చేసి మీకు 10% డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. టాపిక్లకు వెళ్దాం. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ చేశారు. సికింద్రాబాద్ నుంచి రిలీజ్ చేసినప్పటికీ ఏపీ తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్ళకు వచ్చేసి సికింద్రాబాద్లో పోస్టింగ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.contonmentboardrecruit.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 19/9/2021 నుండి 9/10/2021 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయనవసరం లేదు. అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్ విభాగంలో వచ్చేసి 4 వేకెన్సీ ఉన్నాయి. సాలరీ విధంగా ఉంటుంది అంటే 31,460 నుంచి 84,970 రూపాయల వరకు బేసిక్ పే ప్లస్ సెవెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే జనరల్ కేటగిరీలో 3 వేకెన్సీ ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బిఈ లేదా బీటెక్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చని క్లియర్ గా ఇచ్చారు. అలానే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. జనరల్ ఒకటి ఇచ్చారు, ఎస్సీ కేటగిరీలో ఒకటి రిజర్వ్ చేశారు. సాలరీ వచ్చేసి 31,460 నుంచి 84,970 రూపాయల మధ్య సాలరీ ఉంటుంది. ప్లస్ అలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే 40,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బిఈ లేదా బీటెక్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చని క్లియర్ గా ఇచ్చారు. ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 9/10/2021 లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో రిలీజ్ చేశారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో పేజ్ నెంబర్ 11 లో ఈ వేకెన్సీ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.